ఇప్పుడు ఇందులో అధికారం ట్రాన్స్ఫర్ చేసి చేయడం గురించి వాళ్ళకు ఈసీకి అధికారం లేదని ఎవరు అన్నట్లా ఖచ్చితంగా ఉంది. అయితే ప్రాపర్ దాంట్లో స్క్రూటినీ చేసి సిచ్యువేషన్ గమనించి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో చేయడం, చేసిన తర్వాత ఆ గ్యాప్ అయితే సమర్థులైన అధికారితో ఫిల్ చేస్తేనే కదా దానికి పర్పస్ సార్ చేయదు. దాని ఇంకా పరిస్థితి దారుణంగా తయారయ్యేట్టు చేస్తే అంటే ఫెయిల్యూర్ ఈసీది కదా. పొలాల్లో గొడవలకు ఈసీని ఎంత పట్టాలి? సపోజ్ ముందు అధికారం ఉంటే అప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి ఇదిగా పనిచేసే అధికారులు ఉన్నాడు, సన్నిహితంగా ఉండేవాడానికి ఎవరన్నా ఆరోపణ చేయడానికి మా స్ట్రైట్ క్వశ్చన్ మీరే వీళ్ళు పనికిరారు అని చెప్పి తీశారు. మరి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎఫిషియెంట్ కంట్రోల్ చేయాలిగా, ఎఫిషియెంట్గా చేయలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్? మరి ఎలక్షన్ కమిషన్ది కాదు, ఎవరు కేవలం అధికారం ఒకటి ఎంజాయ్ చేయడానికి అన్లిమిటెడ్ అధికారం ఎన్నికల కమిషన్ ఉందనుకుంటే ఎట్లా? ఇంకా మిగిలిన వాటి లేకపోతే పాయింట్అవుట్ చేశాం ఆల్రెడీ, ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి అంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? వేరే స్టేట్స్లో ఎక్కడా లేనిది, ఈ స్టేట్లో మాత్రమే మన ప్రయోజనాలకు సంబంధించి బెనిఫిట్స్ కిందికి పోవాల్సినవి, రొటీన్గా పోయేవి ఐదేళ్ల నుంచి ఆపడమే కాకుండా ఎవరో బెనిఫిషరీస్ కోర్టుకు వెళ్ళి కోర్టు లేదు దీనికి సరైన ఇది లేదని చెప్పి ఈసీ అనేది టైం ఇస్తే మళ్ళీ అప్పుడు ఎక్కడ చేస్తారో గవర్నమెంట్ అని చెప్పి క్లారిఫికేషన్ల పేరిట కాలయాపన చేయించి అది కూడా ఆ విండో క్లోజ్ అయ్యి చేయడం అనేది ఇది ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండి అధికార పార్టీ దుర్వినియోగం చేసుకోకుండా అధికారం చూడడంతో పాటు వేరే శక్తులు ఏమన్నా తన మీద పనిచేసి తద్వారా నష్టం జరిగే ఇది రాకుండా చూడాల్సిన ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక దీనికి సంబంధించిన వరకు అది ఓపెన్గా బ్లాటెంట్గా వాళ్ళు ఇచ్చే సలహాలు మాత్రము సూచనలు మాత్రము లేదా ఆదేశాలు మాత్రమే తీసుకుని వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యం నేరుగా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం కాదా? పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అసహజమైనవే, ఇవేవి న్యాచురల్గా జరిగే గొడవలు కాదు. ఈరోజు వన్ సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి. కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ ఇట్లా అయిపోతే ఇంక ఫోర్త్ వరకు ఎలక్షన్ కమిషన్దే దీని మీద అధికారం వాళ్ళ పరిమిలోనే వాళ్ళ పర్యవేక్షణలోనే రాష్ట్రం నడిస్తే ఇట్లే కంటిన్యూ అయితే ఎవరు ఆన్సర్బుల్? అలాగే ఎవరికి ఆన్సర్బుల్ కాదు ఎన్నికల కమిషన్, ఎందుకంటే దే పవర్స్ అన్లిమిటెడ్, కోర్టు కూడా ఒక దీనికి మించిపోలేదు. మరి తప్పు కాదా? ఇది ప్రమాద సూచన కాదా? ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయదా? ఇప్పటికైనా ఈ విషయం